हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सिरी ब्यूटी एंड फैशन्स। मनम एदैना स्टिचिंग नेर्चुकोवालनुकुन्नप्पुडु मनम वेस्ट क्लॉथ्स अयिते तीसुकोवाली। फस्ट फस्टे मनम कोत्त ब्लौज पीसेस अट्ला वाटल मीद ट्राई चेयकूडदु। मन वेस्ट नैटीलु उंटायि मन दग्गर, ड्रेसेस उंटायि, अलागे मनकेमैना लुंगीलु अलांटिवि कूडा उंटायि। अवन्नी तीसुकोनि मनम चक्कगा अट्ला वाश चेसुकोनि ऐरन चेसुकोनि उंचुकोनि अलांटि वाटि मीद मनम క్లాత్ మీద ప్రాక్టీస్ అయితే చేయాలి। ఇప్పుడు నేనైతే ఫస్ట్ మనకి లైన్స్ ఎలా గీసుకోవాలి, ఆ లైన్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను। మన దగ్గర మంది షాప్ కాబట్టి కంపల్సరీ మన దగ్గర ఐరన్ బాక్స్ అది ఉంటుంది। నేను ఇప్పుడు ఈ క్లాత్ ని ఐరన్ చేశాను, సాఫ్ట్ గా ఐరన్ చేసి చూడండి లైన్స్ గీస్తున్నాను। లైన్స్ ఎందుకంటే మనకి బ్లౌజ్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, మనం సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి స్టిచ్చెస్ పావించి పావించి గ్యాప్ లో మనం బ్లౌజ్ ని స్టిచ్ చేస్తాం, మన సైడ్ మనం కట్చు వేసుకునేటప్పుడు। అందుకని మనకి ఆ లైన్స్ నేను అలా గీసాను, అలా డ్రా చేశాను। ఆ లైన్స్ మీద మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మనకు ప్రాక్టీస్ అవుతుంది। ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైన్స్ మీదే ప్రాక్టీస్ చేయాలి। ఇప్పుడు ఇదైతే జిగ్జాగ్ టైపు। మనకి జిగ్జాగ్ టైపు ఎందుకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే మనకి కార్నర్స్ కు వచ్చినప్పుడు మన నీడిల్ కిందకి పెట్టి పాదం ఒకటి మనం పైకి ఎత్తి క్లాత్ అనేది మనం తిప్పుతాం। ఓన్లీ మనకి నీడిల్ అయితే పైకి ఎత్తకూడదు, ఎక్కడైతే మనకి క్రాస్ వచ్చిందో అంటే అక్కడ మనకి కార్నర్ దగ్గర నీడిల్ కిందకి దించి మనం ఓన్లీ క్లాత్ తిప్పుతూ మనం స్టిచ్చింగ్ అయితే చేస్తాం। మనం ఇదంతా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ కోసం। ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ గాని రౌండ్ నెక్ గాని ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ కోసం ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి। అంటే అసలు మిషన్ రాని వాళ్ళైతే ఫస్ట్ మిషన్ ఫ్రంట్ కి తొక్కడం కూడా నేర్చుకోవాలి। ఫ్రంట్ కి మనకు తొక్కాలి అని కూడా ఫస్ట్ మనకి లేదంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అది మనం ఫస్ట్ మిషన్ థ్రెడ్ తీసేసి మనకి ముందుకు తొక్కడం నేర్చుకోవాలి ఫస్ట్ అయితే మిషన్। సో ఆల్రెడీ మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళైతే గనక మనకి ఇలా ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట। చూసారు కదా, మనం ఈ మిషన్ మీద అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను, బాబిన్ పెడుతున్నాను। మిషన్ లోపల చాలా డస్ట్ ఉన్నట్టుంది, దాన్ని ఒక రోజు మనం క్లీన్ చేద్దాం। ఆయిలింగ్ ఎలా చేయాలి మిషన్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను అప్పుడు। చూడండి, మనం ఈ థ్రెడ్స్ వాడతాము, ఈ థ్రెడ్స్ తీసుకోండి। అన్ని ఒకేసారి ఏం తెచ్చుకోకర్లేదు మీరు, మనదైతే షాప్ కాబట్టి అన్ని ఒకసారి తీసుకున్నాము। మీరు ఒక నాలుగు కలర్స్ తీసుకుని స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు। అలాగే క్లాత్స్ కూడా ఒకేసారి కొనుక్కోకుండా మనం కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ తీసుకుంటే బెటర్। చూసారు కదా, ఈ మిషన్కి కింద బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ను మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మిషన్ దగ్గర పాదం అనేది పైకి లేగుస్తుంది। ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అలా చేయాలి, లైన్స్ అలా స్ట్రైట్గా నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా లైన్స్ కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ అయితే। చూసారు కదా మనకి లైన్ ఎలా వస్తుందో, అలాగ ప్రతిదీ కూడా లైన్స్ అలా స్టిచ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ స్టిచ్ చేసుకుని అన్నీ కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి। ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం చేతికుట్లు వేయడం కూడా ప్రాక్టీస్ చేయాలి। ఉక్సులు ఎలా వేసుకోవాలి, తాళ్ళు ఎలా వేసుకోవాలి, హిమ్మింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు మనం తర్వాత నెక్స్ట్ మనం కటింగ్లు ఎలా వేయాలి అనేది నేర్చుకుందాం। అంటే బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాము। ఫస్ట్ అయితే మీరు ఈరోజు అంటే కొత్తగా మనం ఎవరైతే క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళు ఇలా స్టిచ్చింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి। అలాగే అసలు మిషన్ తొక్కడం కూడా రాదు మాకు అన్న వాళ్ళు ఎవరైనా అయితే నాకు ఆల్రెడీ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, గ్రూప్లో కామెంట్ చేయండి, మీకు అది కూడా ఎలా తొక్కాలి, ఫ్రంట్కి ఎలా తొక్కాలి అనేది కూడా నేను నేర్పిస్తాను మీకు। ఇప్పుడు యూనెక్, మనం యూనెక్ డ్రా చేస్తాం కదా, అంటే రౌండ్ నెక్, రౌండ్ నెక్ను కూడా చూడండి, మనం ఓన్లీ క్లాత్ మాత్రం రౌండ్ తిప్పుతున్నాం చూడండి, జస్ట్ మనకు క్లాత్ అంటే హ్యాండ్ మూమెంట్ తోటి మనకి క్లాత్ అనేది తిరగాలి। చూడండి, ఈ కార్నర్కి మనం తిప్పేటప్పుడు నీడిల్ కిందకు ఉంచి ఓన్లీ మనం పాదం పైకెత్తి క్లాత్ను మాత్రం తిప్పాం, నీడిల్ ఎప్పుడు కిందకే ఉండాలి మనకి, అప్పుడే మనం పాదం పైకి పెట్టాలి, లేదు అంటే కనుక మనకు మళ్ళీ స్టిచ్చింగ్ కొంచెం అటు ఇటు అయిపోతుంది అన్నమాట। మనం ఏదైనా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ పెట్టడం చాలా బెటర్, ఎందుకంటే మనకు ఫినిషింగ్ సేమ్ కలర్, మనం ఏ క్లాత్ అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ క్లాత్ కలర్ థ్రెడ్ పెడితేనే మనకి ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది। ఇప్పుడు నేను వేరే కలర్ ఎందుకు పెట్టాను అంటే మీకు కుట్టు తెలియడం కోసం పెట్టాను, చూసారు కదా। ఇప్పుడు మనం జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా స్టిచ్ చేస్తున్నాం చూడండి,
చూడండి ఎగ్జాక్ట్గా మనం కార్నర్కి వచ్చేసరికి నీడిల్ నేను కిందకి దించేస్తున్నాను. ఓన్లీ మనకి ఫుడ్ దగ్గర మనకి బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ పైకి ఎత్తి అప్పుడు మనం క్లాత్ని తిప్పుతూ మనం స్టిచ్ చేస్తున్నాం. మనం స్టిచ్చింగ్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లోనే మనం టైలరింగ్ అనేది. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, లేదు అంటే మన గ్రూప్లో కూడా అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను అందరికీ ఎవ్రీ పర్సన్కి నేను రిప్లై ఇస్తాను. వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా కొంచెం లేట్గా అయినా సరే కంపల్సరీ రిప్లై ఇస్తాను. సండే కంపల్సరీ ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుంది. చూసారు కదా స్టిచ్చింగ్ మనకి కార్నర్ ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో. మనం ఇవి ఇలా ప్రాక్టీస్ చేస్తూ నేను క్లాత్స్ ఏమేం కావాలి అనేది కూడా మీకు చెప్పాను కదా, అంటే కాటన్ క్లాత్స్ ఇన్ కేస్ మన ఇంట్లో కనుక పాత చీరలు ఏమీ లేదు, నైటీలు కానీ లుంగీలు కానీ అలాంటివి ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకి 200కి 100కి కూడా వచ్చేస్తుంది శారీ వచ్చేసి. కాటన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, మిల్స్ అక్కడ దొరుకుతాయి, లేదంటే హోల్సేల్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి. మీరు ఒక 4-5 శారీస్ తీసుకోండి, అంటే తక్కువ బడ్జెట్లో మనం ప్రాక్టీస్ కాబట్టి 100 రూపీస్కి మనకి బ్లౌజ్ పీస్ అయిపోతుంది. ఇలాంటి శారీస్ మీద మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ ఎక్కువ అవసరం అవుతుంది, ప్రతీది కూడా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి క్లాత్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి మనం అలా కాటన్ శారీస్ తీసుకుని చక్కగా దానికి ఐరన్ చేసుకుని కటింగ్స్ వేసుకుని స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనేసరికి వేసుకునేసరికి బాగుంది అంటే ఫిట్టింగ్ మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి మనం స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఎనర్జీగా ఉంటుందన్నమాట, లేదు మనకి ఏది సరిగ్గా సెట్ అవ్వలేదు అనేసరికి డిసప్పాయింట్ అయిపోతారు. అలా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏదైనా కూడా మన ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా జిగ్జాగ్ అయితే చాలా బాగా వచ్చింది, అంటే అట్లా మనకి జిగ్జాగ్ టైప్లో మనం స్టిచ్ చేసాం కదా, స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది. కార్నర్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీరు నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి ఏం కావాలి అనేది నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, అప్పుడు నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఇంకా మీకు ఎలాంటి క్లాసెస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ క్లాస్ తీసుకుంటాను. మీకు ఏంటంటే ఫస్ట్ మనకు బిగినర్స్ కాబట్టి ప్రతిదీ 1x1 చెప్పుకుంటూ వెళ్తున్నాను. చూడండి స్క్వేర్ నెక్ కూడా మనం కార్నర్కి వచ్చేసరికి నీడిల్ కిందకు దింపి మనం పాదం అనేది పైకెత్తి క్లాత్ను మాత్రం తిప్పాలి. చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.